నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి. ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటల నుండి 26న రాత్రి 7 గంటల వరకు ఫ్రైడే మద్యం దుకాణాలు బంద్. నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ ఏర్పాటు ఉండేలా చూడాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. లడ్డూ ప్రసాదాలపై అబాండం మోపడం ద్వారా రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని కుట్ర చేశారు. మీ ఆరోపణలు నిజమైతే మేము నాశనం అయిపోతామని స్వామి పుష్కరిణిలో ప్రమాణం చేశా. నీటితో నిప్పుతో ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశా. చంద్రబాబు నాలుకను శుద్ధి చేయాలి పేర్కొన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చేసిన పాపాలన్నీ చేసి ప్రమాణాలు చేసి తప్పించుకోవాలని చూస్తున్న నాస్తికుడు కరుణాకర్ రెడ్డి. ఈ అవినీతి అక్రమాలు మరియు దేవస్థానం ఖజానాను ఖాళీ చేసిన వైనవిని పరాకాష్ఠకు నిదర్శనం. ఇప్పుడు చేసిన పాపాలు చాలవా కరుణాకర్ రెడ్డి, ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చే వర్చువల్ విధానంలో చంద్రగిరి కోట సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభం. ఇలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలి. పర్యాటక శాఖ అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం. లోక కళ్యాణార్థం సర్వదోషాల నివారణకు శాంతి హోమం. భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమా మంత్రాన్ని పాటించాలి పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు. వార్తల్లోని వివరాలు. నగిరి మున్సిపాలిటీ పుదుపేట నందు జరిగిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు మీరు చూపించారు, ధైర్యం ఇచ్చారు, భయపడాల్సిన పనే లేదు, ఈసారి గెలుస్తావు, మంచి మెజార్టీతో గెలుస్తావు అని చెప్పి ప్రతి తల్లమ్మ చెప్పారు. ఆ రోజే అనుకున్నా నిశ్చింతగా మనం గెలుస్తాం, ఎందుకంటే ఇంత మంది తల్లుల ఆశీర్వాదం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు మాటిస్తే తప్పరు, ఖచ్చితంగా మనం ఈసారి గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి మీరిచ్చిన భరోసాతో నమ్మకంగా ఎలక్షన్ చేసాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టే గెలిచాం కూడా. ఇవాళ మీ ముందు నిల్చున్నానంటే ఖచ్చితంగా మీరు నిలబెట్టిన మనిషిని కాబట్టి ఇక్కడ నిల్చున్నా. వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం వెంకటగిరి పింజలి వీరయ్య కళ్యాణ మండపం నందు కలెక్టర్, స్థానిక వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగొండల రామకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర, మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, ఎంపీపీ తనుజారెడ్డి మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధించిన శాఖల విభాగాలు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈసారి మనకి టికెట్స్ సర్వదర్శనము 100 రూపాయలు, 300 రూపాయలు అండ్ విఐపీ క్యూలు నాలుగు కేటగిరీలుగా విభజించి చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు బస్సు సౌకర్యము సుమారుగా కొరకై ఒక 80 బస్సుల్ని మనము అన్ని ఊర్ల నుంచి కూడా, పల్లెల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం, అదేవిధంగా మరుగుదొడ్లన్నీ కూడా ఏర్పాటు చేసి మొత్తము ఊరంతా కూడా పరిశుభ్రంగా ఉంచడానికి శానిటేషన్ సిబ్బంది అందరినీ కూడా పక్క మండలాల నుంచి, పక్క మున్సిపాలిటీ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏదైతే జనరేటర్ కావాలో అవన్నీ పెట్టడం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి లైట్నింగ్, వీధి దీపాలు, మొత్తం ఏదైతే ప్రొసెషన్ జరుగుతుందో దాని అమ్మటి కూడా స్ట్రీట్ లైటింగ్, డెకరేషన్, కల్చరల్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా మనకి 25 మధ్యాహ్నం 3 గంటల నుంచి 26 తారీఖు సాయంత్రం 7 గంటల వరకు కూడా మనకి అన్ని గవర్నమెంట్ లిక్కర్ అవుట్లెట్స్లో కూడా మనము ఆ రోజు క్లోజ్ చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది రాకుండా. సో ఇలా చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసి, ఇది రాష్ట్ర పండుగ కాబట్టి
మనకి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పారు, రాష్ట్రం నుంచి మనకి గౌరవ టూరిజం శాఖ మంత్రివర్యులు దుర్గేష్ సార్ కూడా రావటం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎప్పటికప్పుడు మన ఎండోమెంట్ మినిస్టర్ సార్ కూడా మనకి దీని మీద పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ దాని మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకు ఒక మంచి అమ్మవారి దర్శనం జరగాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా. ప్రపంచ పర్యాటక దినాన్ని ఈ నెల సెప్టెంబర్ 27న ఘనంగా నిర్వహించాలని చంద్రగిరి కోట సౌండ్ అండ్ లైట్ షోను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ గా అదే రోజున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశం మందిరం నందు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర పర్యాటక శాఖ, లక్సన్ డెసిబెల్స్ ప్రైవేట్ భాగస్వామ్యంతో సంయుక్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో సుమారు 6 కోట్లతో చంద్రగిరి కోట నందు లైట్స్ అండ్ సౌండ్ షో ఏర్పాటుతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసి ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి అధికారులను ఆదేశించారు. ఏపీ టీడీసీ, డీవీఎం, పర్యాటక శాఖ అధికారులు పూర్తి బాధ్యతగా ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని అన్నారు. సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటుతో చంద్రగిరి కోట నందు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక ప్రాంతీయ సంచాలకులు రమణ ప్రసాద్, ఏపీ టీడీసీ డీవీఎం గిరిధర్ రెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యం, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లడ్డూ ప్రసాదాలపై అభాండ మోపడం ద్వారా రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని కుట్ర చేశారని, నెయ్యి బదులు జంతుకు వాడారని నిందమోపారని, బలమైన విష ప్రయోగం చేశారని, వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని, మీ ఆరోపణలు నిజమైతే మేము నాశనం అయిపోతామని, స్వామి పుష్కరిణిలో ప్రమాణం చేశారని, నీటితో నిప్పుతో ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీ భయపడుతున్నారని, నిర్భీతికి వణికిపోతున్నారని అన్నారు. స్వామివారి లడ్డూ ప్రసాదాలు కలంకితం చేశారని పూనుకున్నారని, లడ్డూ ప్రసాదాలపై అభాండం మోపడం ద్వారా రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని కుట్ర చేస్తున్నారని అన్నారు. నెయ్యి బదులు జంతువు కొవ్వు వాడారని, నిందను మోపారని, బలమైన విష ప్రయోగం చేశారని అన్నారు. నీటితో నిప్పుతో ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశానని, నేను రాజకీయాలు ప్రసంగం చేస్తున్నానని, నన్ను అఖిలాండం నుంచి నన్ను లాగి పంపించేయటంతో చంద్రబాబు భయం తెలుస్తోందన్నారు. సిబిఐ విచారణ చేయాలని మా అధినేత కోరారని, మేము అదే డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎవరైనా నీచాతి నీచుడు చేయని విధంగా మీరు నిందను మోపారని, మీ సిట్ ఏ విచారణ ఏమి వెలికి తీస్తుందో ప్రజలకు తెలియందా అని అన్నారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే కూతురు వివాహం జరిగిందని, కుర్తాలం పీఠాధిపతి స్వరూపానంద స్వామి హాజరయ్యారని అన్నారు. మీ బియ్యంకుడు, మీ బావమరిది బాలకృష్ణ కూడా నా కూతురు వివాహంకు హాజరయ్యారని, హిందూ సాంప్రదాయం పద్ధతిలో జరిగిందని, ఆయన్ని అడిగి తెలుసుకోండి అని చంద్రబాబు అని అన్నారు. చేప నూనె పందుకొవ్వు కలిపారని ఈవో చేత చెప్పించారని అన్నారు. చంద్రబాబు మెదడులో కుళ్ళు ఉందని సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశారని అన్నారు. 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చూద్దంటే ఆగేది ఉండదు.
నేను కాని తప్పు చేసి ఉంటే, నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని చేతిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవింద ఇది ప్రభుత్వం, నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ పరీక్షకైనా సిద్ధం. తిరుమల కొండపై అఖిలాండం దగ్గర దేవదేవ నేను ఏ ఒక్క తప్పు కూడా చేయలేదని ప్రమాణం చేసిన కరుణాకర్రెడ్డి, నీ అవినీతి అక్రమాలు మరియు దేవస్థానం ఖజానాను ఖాళీ చేసిన వైనం నీ పరాకాష్ఠకు నిదర్శనమని, ఇప్పుడు చేసిన పాపాలు చాలావా కరుణాకర్రెడ్డి అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ ప్రశ్నించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి కోనేరు పరిశుభ్రం చేసి పవిత్రంగా ఉంచిన ఈ సందర్భంలో మళ్ళీ నీవు ఆ కోనేటిలో స్నానం చేసి అపవిత్రంని మూటగట్టుకుంటున్నావు. ఏ ఒక్క తప్పు చేయలేదు. స్వామివారి నిధులు పక్కదారి పట్టించి దాని ద్వారా కమిషన్లు దండుకోవటం, బడ్జెట్లో కేటాయించని కాంట్రాక్ట్ పనులను కూడా నీ ఇష్టారాజ్యంగా దేవుని సొమ్మును ఖర్చు చేసిన వైనం, అదేవిధంగా టీడీఆర్ బాండ్ల రూపంలో సామాన్య ప్రజలను సైతం మోసం చేసి నీ ఖజానా నింపుకోవటం నిజం కాదని ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ ఒక్కరిని నామినేషన్ వేయకుండా నీ అధికార మదంతో కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకుని నీ కొడుకుని డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోలేదా అని అడిగారు. అలాగే తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలను సజావుగా నడిపావా, ఇవన్నీ కూడా నీ అవినీతి అక్రమాలకు పరాకాష్ఠ కాదా అని ప్రశ్నించారు. వీటన్నిటిపై కూడా నువ్వు ప్రమాణం చేయగలవా, లేదు బహిరంగ చర్చకి రాగలవా అని పిలుపునిచ్చారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా నేను నీకు సవాల్ విసురుతున్నానని, ఏది ఏమైనా దేవదేవుని ఆస్థానంలో నీ పరిపాలనలో జరిగిన అక్రమాలకు అవినీతికి ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా వారి మనోభావాలతో ముడిపడి వారి మనసులను ఎంత బాధ పెట్టావో ఒక్కసారి ఆలోచించుకో అని అన్నారు. నీవు చైర్మన్గా ఉన్నప్పుడు ఇలాంటి అకృత్యాలను చూడలేదా, నీ కంటికి కనపడలేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. తగుదునమ్మా అని ఈరోజు స్వామివారి కోనేట్లో మునిగి నేను ఏ తప్పు చేయలేదు దేవదేవ అని ప్రజలను మభ్య పెడుతున్నావా? ఆ దేవదేవుణ్ణి కనుసన్నల్లో మీ నలుగురు జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్రెడ్డి మీతో కలిపి మీ మాటలు విని మీకు సహకరించిన ఎవరైనా అధికారులు ఉంటే వారు కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ పత్రికా సమావేశంలో తిరుపతి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీరు తప్పు చేశారు కాబట్టి మీరు ఇప్పుడు భయపడి కోర్టుల చుట్టూ పరుగులు తీస్తా ఉన్నారనే మాట వాస్తవం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, వెంటనే శ్రీవారి యొక్క చూపుల నుంచి తప్పించుకోలేరు. గతంలో ఎవరు కూడా శ్రీవారికి ద్రోహం చేసిన వ్యక్తులు వాళ్ళు మనుగడ ప్రశ్నార్థకం అయిపోయిందన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఏడు కొండలు, రెండు కొండలు, మూడు కొండలు అన్న వ్యక్తి ఏమయ్యారో ఒకసారి చూసుకోమని చెప్తా ఉన్నాం. కాబట్టి శ్రీవారిని అపవిత్రం చేసిన వ్యక్తులు కానీ, శ్రీవారికి ద్రోహం చేసిన వ్యక్తులు కానీ వాళ్ళ యొక్క ఈ యుగంలోనే మీరు శిక్షింపబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. లడ్డు ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరించేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైకానస ఆగమోక్తంగా శుద్ధి శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తుశుద్ధి కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారని అన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డు ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చునని అన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు, మోహనరంగాచార్యులు మాట్లాడుతూ, యాగశాలలు సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు తెలిపారు. ఇక నుంచి లడ్డు ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చునని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో క్షమా మంత్రాలైన ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాతాల దీక్షితులు,
ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేద పారాయణదారులు, ఋత్వికులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండటం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమము జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల నెయ్యిలో కల్తీ జరిగిందని, అది జూలై మాసంలో వచ్చిన ట్యాంకర్లలో ఆ కల్తీ ఉందని గుర్తించి అప్పుడు పంపించిన ల్యాబ్ రిపోర్ట్లు ఇప్పుడు తెలియదంతో భక్తులందరిలో ఆందోళన మొదలైంది. కానీ భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామివారికి ఆ యొక్క జూలై మాసంలో నెయ్యిని మార్చడం జరిగిందని అధికారులు ధృవీకరించారు. ఆ నెయ్యి అంతా బాగుందని మన ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి ముందు జరిగిన దోషాలు అవన్నీ ఉంటే కూడా మనకు తెలియదు అప్పటికీ. అయినా తెలియక జరిగే దోషాలకి శ్రీవారి ఆలయంలో వైకాంత భగవశాస్త్రోత్వం ప్రకారంగా పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పవిత్రోత్సవాల్లో సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలు, ద్రవ్యలోపము, క్రియాలోపము, ద్రవ్యలోపం అంటే ఇదే, ఇట్లాంటి మనం వాడే ద్రవ్యాలలో ఏదన్నా లోపాలు ఉంటే అవన్నీ తెలిసి తెలియక జరిగే లోపాలన్నీ తొలగిపోవడానికి పవిత్రోత్సవాలతో తొలగిపోయినాయి. కాబట్టి ఆ లడ్డూలు మనం స్వీకరించాము అన్న భావం మనకు ఎవరికీ అవసరం లేదు. స్వామివారి యొక్క నైవేద్యం అయిన లడ్డూలు పరమ పవిత్రమైంది ఎప్పటికీ. కాబట్టి భక్తులందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హంద్రీనీవా మరియు కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు త్వరలో మహర్దశ రానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజారి మండలంలోని అప్పినపల్లి వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ 2వ దశ పనులను స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అదేవిధంగా బైరేటిపల్లి మండలంలోని కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని దానికి ఉదాహరణే హంద్రీనీవా అని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు 4,200 కోట్లను ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 500 కోట్లకు మాత్రమే ఖర్చు పెట్టాడంటే ప్రజలు ఆలోచించాలని, రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ ఏ రకంగా రాయలసీమ ప్రజలకు అన్యాయం దగా చేశాడో హంద్రీనీవాను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు హంద్రీనీవా ద్వారా 4 ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు తాగునీరు అందించాలనే లక్ష్యంతో 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి కృషి చేస్తే గడిచిన 5 ఏళ్లలో కాలువకు సంబంధించిన విస్తరణ మరియు లైనింగ్ పనులు చేయకపోవటంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనీవాను వినియోగించుకోలేకపోయామని తెలిపారు. పుంగునూరు కుప్పం బ్రాంచ్ కెనాల్లో చుక్క నీరు కూడా లేకపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన పాపమే మనకు శాపంగా మారిందన్నారు. పుంగునూరు అంటే రాష్ట్రంలో గుర్తొచ్చేది దోపిడీ, లూటీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినని, ఆయన దోపిడీ, లూటీపై పెట్టిన దృష్టి, శ్రద్ధ పుంగునూరు కెనాల్పై పెట్టి ఉంటే ఈరోజు కెనాల్ లైనింగ్ పనులు పూర్తయి ఉంటాయని అన్నారు. పుంగునూరు కెనాల్కు సంబంధించి 220 కిలోమీటర్ల పరిధిలో లైనింగ్, వైడింగ్ పనులు చేపట్టేలా అధికారులతో సమీక్ష చేపడతామని, పుంగునూరు కెనాల్లో పూర్తిగా నీరు ప్రవహించేలా మరియు కుప్పం కెనాల్లో లైనింగ్ పనులు, చాలా అవసరమైన పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాకి మరి 4,200 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే మరి ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేశాడో ఈ హంద్రీనీవా ఒక ఉదాహరణ. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో తీక హంద్రీనీవా ద్వారా ఈ యొక్క 4 జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగునీరు, త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన 3,850 క్యూసెక్ల సామర్థ్యానికి మరి పెంచి హంద్రీనీవా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ హంద్రీనీవాకు సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనీవాను ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా ఏదైతే ఇప్పుడు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం, చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి. తిరుపతి నగరంలోని కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏఐటీయూసీ నాయకులు వీధి వ్యాపారస్తులతో కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటే వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి వ్యాపారస్తులకు గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈరోజు తిరుపతి పట్టణంలో వీధి వ్యాపారస్తులు వేలాది మంది వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వారిపైన రోజువారీ పోలీసులు పిట్టి కేసులు పెడతా ఉన్నారు. వీధి వ్యాపారస్తులకు 2014 చట్టం సుప్రీంకోర్టు చట్టం ఇచ్చింది. ఆ చట్టం ప్రకారంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ఇచ్చినటువంటి వారికి ప్రభుత్వం ద్వారా బ్యాంకు రుణాలకు ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటి వరకు నామకావస్థకి కొంతమందికి మాత్రమే ఇచ్చినారు తప్ప ఎవరికి ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో చాలామందికి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేషన్లో ఉండేటువంటి కార్పొరేషన్లో సంబంధించినటువంటి ఎవరైతే రికమెండ్ చేయనారో వాళ్ళకందరికి కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది. నిజంగా రోజువారీ వ్యాపారం చేసుకుంటా ఉన్నటువంటి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా రోజువారి పిట్టి కేసులు పెడతా ఉన్నారు పోలీసులు. 200 నుండి 400, 500 రూపాయలు పిట్టి కేసులు పెడతా ఉన్నారు. ఈవేళ మున్సిపల్ టెండర్ పిలిపించి గేటు వసూలు చేస్తూ ఉన్నారు. గేటు వసూలు చేసి వీధి రౌడీలు మారుతో అక్కడొచ్చి డబ్బులు కట్టకుండా పోతే వాళ్ళపైన దౌర్జన్యం చేసి వసూలు చేస్తూ ఉన్నారు. అది కేవలం మార్కెట్కే వర్తిస్తుంది. మార్కెట్లో టూ వీలర్సు లేకపోతే అక్కడ వ్యాపారం చేసేటోళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా ఈవేళ వాళ్ళ దగ్గర నుండి కూడా గేటు వసూలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన ఈవేళ ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిచ్చాం. ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే ఇక్కడనే టెంట్ వేసి నిరాహారతిచ్చి కూర్చుంటామని చెప్పేసి కూడా ఈవేళ ప్రభుత్వ అధికారులకు కమిషనర్కి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నా మా సమస్యలు మాత్రం ఎవరికి మారటం లే. సుప్రీంకోర్టు ఏమో కార్మికుల పక్షాన వీధి వికాస పక్షాన చట్టాలు చేయబడినా ఆ చట్టాలు అమలు చేయడంలో ఈ కార్పొరేషన్ అధికారులు విఫలం అవుతున్నారు. ఉదాహరణకి గ్రీవెన్స్ డేలో రోజు చెనేక అర్జీలు ఇచ్చారు, ఏ ఒక్కరు కూడా పరిష్కారం కావట్లా. ఇవాళ జోన్లు ఏర్పాటు చేసుకుని గ్రీన్ జోను రెడ్ జోను అనే జోన్లు ఏర్పాటు చేసి వ్యాపారస్తులకి సౌకర్యం కల్పించాలా. ఇవాళ రోడ్డుపైన వ్యాపారం చేసే వాళ్ళకి దందాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ పట్ల ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రోజుకి 1,000 నుంచి 1,500 రూపాయలు వ్యాపారస్తులు ఇక్కడ వసూలు చేసుకొని దందాలు చేస్తున్నారు. అనేక దప్పాలు మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకొచ్చినా వాళ్ళు కూడా పట్టించుకునే పాపాలా. దాదాపు 25,000 మంది ఈ తిరుపతిలో చిరు వ్యాపారాలు చేసేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వలేదు. ఒక పక్క పోలీసులు కూడా 1,000 నుంచి 1,500 రూపాయల దగ్గర రోజువారీ కేసులు రాస్తున్నారు. అంటే ఏ పద్ధతిలో జీవనం సాగించుకోవాలా? చిన్న చిన్న వ్యాపారం చేసుకొని జీవనం సాగించేటువంటి స్ట్రీట్ వెండర్స్ని ఇప్పుడు ఒక పక్కన పోలీసులు, ఒక పక్క కార్పొరేషన్ అధికారులు, ఇవాళ వాళ్ళ బతుకే భారమయ్యే పరిస్థితి అయిపోయింది. కావున కమిషనర్ గారు వెంటనే వీళ్ళపైన దృష్టి పెట్టి వీళ్ళకు ఉండేటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేయాలని ఏడు సంవత్సరాల్లో పోరాటం చేస్తున్నాం. లేకుండా పరిస్థితుల్లో రోజువారి కార్యక్రమాన్ని చేపడతాం, మున్సిపల్ కార్పొరేషన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల నుంచి వచ్చిన సమస్యల వినతులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ పరిష్కార వేదిక కార్యక్రమంలో 44 వినతులు వచ్చాయి. తమకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని వీధి వ్యాపారస్తులు కోరారు. టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, డ్రైనేజీ శుభ్రం చేయించాలని, ఇండ్లు మంజూరు చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పలువురు కమిషనర్కు వినతులు అందించారు. అన్ని వినతులను కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయా విభాగాలకు వచ్చిన వినతులను వారే పరిష్కరించి వారికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, డిఈలు సంజయ్ కుమార్, మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్య గారిపల్లిలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సమావేశంలో పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి పాల్గొని 100 రోజుల పాలన గురించి ప్రసంగించారు. రమణయ్య గారి పల్లికి చేరుకున్న తమ అభిమాన నాయకుడు పులివర్తి నానికి యువత టపాకాయలు పేల్చుతూ హర్షధ్వానాలు చేస్తూ ఉండగా మహిళలు మంగళహారతులు పడుతూ అపూర్వంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావులు మాట్లాడుతూ రమణయ్య గారి పల్లెలో 6వ ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందని, అలాగే ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఇవ్వటం, స్టిక్కర్లు అంటించడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి ఎన్నో కష్టాలను అధిగమించి 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు
చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్య గారిపల్లి పంచాయతీలో అధికారులు మండల కూటమి పార్టీల నాయకులతో కలిసి ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికను నిర్వహించారు. ఉద్యోగస్తులకు వేతనాలు, పెన్షన్దారులకు పెన్షన్లు 1వ తేదీనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఇన్ని విజయాలు ప్రజల అండదండలతో సాధించగలిగినట్లు సభాముఖంగా ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు, మాజీ జెడ్పీటీసీ సురేష్ చౌదరి, ఎంపీటీసీ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి మనకన్నీ ఒక 40 స్కీమ్స్ ఉన్నాయి. మన ప్రజల కోసం, మన ప్రజల సౌకర్యార్థం కోసం వాళ్ళు ఇస్తున్న ఫండ్స్ గత ప్రభుత్వంలో ఎవరు మన దగ్గరికి రాలేదు, అక్కడే ఉండిపోయింది, డిస్ట్రిక్ట్ దాకా రాలేదు. ఇంకా డిస్ట్రిక్ట్కి రాకపోతే మీకు మండలికి వచ్చే అవకాశమే లేదు. అక్కడ నుంచి అక్కడే ఆయన డైవర్ట్ చేసేసి అభివృద్ధి చేసేసే, అభివృద్ధి అనేది కనపడలేదు, సంక్షేమం అనేది వాళ్ళ మీద ఆధారపడే మానసత్వం తీసుకొచ్చాడు, కానీ మీ అంతటికి మీకు సౌకర్యం కల్పించే అవకాశం కల్పించలేదు. జిల్లాకు సంబంధించి మనకు ప్రధాన సమస్య అయినట్టు మ్యాంగ్రోవ్ కూడా అందక 1కి 4 సార్లు తిరిగి మ్యాంగ్రోవ్ పడిపోయిన కూడా మా అన్నగారు, మన బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి గారు, జనసేన పార్టీ వాళ్ళు కూడా తిరిగి దీన్ని కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా సభాముఖ కూడా అన్నను కూడా నేను రిక్వెస్ట్ అన్నా, మేము ఆల్రెడీ దీన్ని ప్రపోజల్ పెట్టాం, మీరు కూడా హెల్ప్ చేయాలి. దామల చెరువులో కోల్డ్ స్టోరేజ్ కావాలన్నా మాకు రైతులకు, ఎందుకంటే ఇక్కడ చింతపండు వ్యాపారస్తులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ లేకుండా దాని వల్ల పోయి పుంగనూరులోనే ఎక్కడ పెట్టుకుంటున్నారు. ఈ సెంట్రల్ సబ్సిడీ ఉంది కాబట్టి ఇక్కడ పెడితే మేము దానికి బాగుంటుంది, దానికి కూడా మీరు సహకారం అందించాలని కూడా సభాముఖం కూడా మన ఎంపీ గారు కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ ఉండే ముస్లిం సోదరులందరూ కూడా గత ఎలక్షన్లు అడిగారు మన దామల జిల్లా ఉర్దూ స్కూల్ కావాలని, 100% దాన్ని మొన్న లోకేష్ బాబు గారు దృష్టికి తీసుకెళ్ళా, ఆయన కూడా ప్రపోజల్ పెట్టమన్నారు, ఆ ఉర్దూ స్కూల్ కూడా శాంక్షన్ చేస్తానని కూడా ఇక్కడుండే ముస్లిం సోదరులందరూ కూడా తెలియజేసుకుంటున్నా. వైసీపీ కబ్జా కోర్ల నుండి దామినేడు గృహాలను కాపాడండి అని దామినేడు స్థానికులు మీడియా ముందు వాపోయారు. తిరుపతి కలెక్టరేట్లో సోమవారం మీకోసం ప్రజావేదిక కార్యక్రమానికి దామినేడు స్థానికులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలోని నాయకులు దామినేడులో గల ఇంద్రమ్మ గృహాలలో అలాట్మెంట్లు కాని ఇళ్లను అక్రమంగా బాడుగులకు ఇచ్చి ప్రభుత్వానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఇలా బాడుగులకు ఇవ్వటమే కాకుండా నకిలీ పత్రాలు సృష్టించి సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని అడ్డుగా పెట్టుకుని అమాయకులకు అమ్మేస్తున్నారని వాపోయారు. దామినేడు స్థానికులు వైసీపీ వారిని ప్రశ్నించగా, మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరిస్తున్నారని అన్నారు. అలాట్మెంట్ కాని ఇళ్లను నిజమైన లబ్ధిదారులను ఎంఆర్ఓ ద్వారా గుర్తించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు వినతి పత్రం అందించిన వారిలో వెంకట్రమణ నాయక్, శ్రీనివాసులరెడ్డి, కొండయ్య, దొరబాబు, గంగమ్మ తదితరులు ఉన్నారు. న్యూ బ్లాక్ నందు నేను ఎన్నోసార్లు ఈ ఇళ్ల పైన పోరాటం జరిగినది. గత ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు ఎన్నో సార్లు మేము స్టేషన్ చెప్పడం జరిగింది, పంచాయతీ ఆఫీసుకు చెప్పడం జరిగింది. వీళ్ళు ఇండ్ల పైన నీళ్లు కనెక్షన్లు అక్రమంగా తీయడం జరుగుతున్నది. వీరి పైన వెంటనే చర్య తీసుకోమని చెప్పేసి చెప్పిన కూడా, మీడియాకి ఇచ్చిన కూడా, ఆ రోజు ఎమ్మెల్యే చెరుడు భాస్కర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే చెరుడు భాస్కర్ రెడ్డి గారు, తిరుచెన్నూరు సర్పంచ్ రామచంద్ర రెడ్డి గారు, వీరికి పోలీస్ స్టేషన్లో మేము కేసులు పెట్టిన కూడా వెంటనే వాళ్ళని ఇడిపి చేయడం జరిగినది. బాధితులకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళ పైన దౌర్జన్యం చేయడం జరిగినది. కావున వెంటనే ఆ ఇళ్ళని తక్షణమే గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకునేసి నిరుపేదలకి ఇండ్లు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నా. ఎల్ శ్రీనివాసరెడ్డి, న్యూ బ్లాక్. వాళ్ళ నుంచి కాపాడాలని చెప్పి మేము కలెక్టర్ గారికి కోరాము, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఎమ్మెల్యే గారు కూడా నేను మాట్లాడతాను, నేను చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు చెప్తున్నాను, ఎంఆర్ఓ గారు వెంటనే దాని మీద ఇన్క్వైరీ చేసి ఖాళీ ఉన్న ఇండ్లు, ఏ పేదవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇండ్లు లేకుండా బాడిక్కుంటున్నారు, ఆ పేదవాళ్ళకి ఆ ఇండ్లు అలాట్ చేయమని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము, చేస్తామని చెప్పారు. కాబట్టి వెంటనే వాళ్ళ మీద ఈ పాత్రలో సచివాలయం ఎంప్లాయీస్ మరియు వాలంటీర్లు కూడా దీంట్లో భాగస్వాములు, కాబట్టి వాళ్ళ మీద కూడా ఇన్క్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, జిప్యూటీ కలెక్టర్లు చంద్రశేఖర్ నాయుడు, రామ్మోహన్, నరసింహులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 224 వినతులు రావటం జరిగిందని, అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, వరద బాధితుల సహాయార్థం ఎంతో ఉదారంగా విరాళాలు అందజేసిన అధికారులు, వారి సిబ్బందికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ తిరుపతి సాధ్యమవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో 2017 సంవత్సరంలో స్వచ్ఛత ఈ సేవను ప్రారంభించారని అన్నారు. 2017 నుంచి 2023 వరకు విభిన్న రకాల థీమ్తో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ 2024 సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు ఒక్కో థీమ్తో తిరుపతి నగరం నందు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సంపూర్ణ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో సెప్టెంబర్ 17 తేదీన ర్యాలీని ప్రారంభించామని, ప్రతి వార్డులో తడి పొడి ప్రమాదకర వ్యర్థాలు వేరు చేయటంపై అవగాహన నిర్వహించామని అన్నారు. నగరంలోని కొన్ని చెత్త డంప్ కేంద్రాలు గుర్తించి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి అక్కడ మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నగరంలోని మురికి కాలువల్లో చెత్త తొలగింపు పనులు చేస్తున్నామని అన్నారు. వర్షం వస్తే ఆటోనగర్, లక్ష్మీపురం వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు ఇండ్లపై, రోడ్లపై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాలువల్లో చెత్త తొలగింపు వల్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. అలాగే ఉదయం 6 గంటలకు వివేకానంద కూడలి నుండి ఎస్వీ యూనివర్సిటీ పరిపాలన భవనం వరకు 3 కిలోమీటర్లు పరుగు పందెం నిర్వహిస్తామన్నారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వనున్నామని అన్నారు. అలాగే వినాయక సాగర్, ప్రకాశం పార్క్ నందని పరిశుభ్రత కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే, మేయర్ తదితరులు పాల్గొంటారని అన్నారు. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ఇటీవల పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించామని పేర్కొన్నారు. మనము ఈ స్వచ్ఛత హీ సేవ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్, మనము ప్రతి ఇయర్ 2017 నుంచి ప్రతి సంవత్సరము మనము గాంధీ జయంతి అక్టోబర్ 2 ముందు ఒక 2 వీక్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ కూడా సంపూర్ణ స్వచ్ఛత అండ్ స్వభావ స్వచ్ఛత అనే థీమ్తో మనము కండక్ట్ చేస్తున్నాము. ఈ 14th నుంచి మనం స్టార్ట్ చేసాము, యాక్టివిటీస్ 17th స్టార్ట్ అయింది. సో ఈ స్వచ్ఛత ఈ సేవా ప్రోగ్రాంలో మనకు 3 కాంపనెంట్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ది స్వచ్ఛతకి భాగీదారి అనేసి, అందులో ఏంటంటే మనము డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తాం. ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనము ఏదైతే డే టు డే శానిటేషన్ చేస్తామో, ఆ శానిటేషన్లో భాగంగానే మనం ప్రతిరోజు కూడా కొన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒక 25 దాకా డ్రోన్ కూడా వచ్చి, మనము స్టేట్ గవర్నమెంట్ నుంచి డ్రోన్ వచ్చింది. సో ఆ డ్రోన్లో మనం ఈ 25 టార్గెట్ యూనిట్స్, ఎప్పుడు నుంచో డంప్ పడిపోయి తీరకుండా ఉన్న టార్గెట్ యూనిట్స్, అవి కాకుండా మనం వేకెంట్ సైట్స్ అనేవి 190 ఐడెంటిఫై చేసాము. ఆ వేకెంట్ సైట్స్ ఏమవుతుందంటే, మనము పబ్లిక్ వెళ్ళి అక్కడ వేస్తున్నారు, ఆ ఓనర్ దాన్ని చూసుకోకుండా ఉండడంతో మనం పెనాల్టీ వేసేసి దాన్ని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఆ వేకెంట్ సైట్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాము, అవన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. అఖిల గాన్ల తెలుగుల సంక్షేమ సంఘం తిరుపతి చిత్తూరు జిల్లాల వారు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అందరూ కలిసిమెలిసి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తెలుగుదేశం పార్టీ గాన్ల సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం ఆధ్వర్యంలో తమ గాన్ల కుల బాంధవులకు ఘనంగా సన్మానించారు. అఖిల గాన్ల తేలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు వాకాడు హరికృష్ణ సహకారంతో తిరుపతిలోని సత్యనారాయణపురం సమీపంలోని బీహెచ్కే ఫంక్షన్ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు మరియు టీవీ సీరియల్ నటుడు బాలాజీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కుల సంఘంలో ఇంత ఘనంగా కాణిపాక బ్రహ్మోత్సవాలలో పాల్గొని విజయవంతం చేసిన కుల బాంధవులందరికీ తన కృతజ్ఞత అభివందనాలు తెలియజేశారు.
అలాగే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి తమ కుల సంఘ నాయకులు జగన్నాథం కృషి పట్టుదల తమ కులం పైనున్న గౌరవాన్ని తమ కులంలోని ప్రజలను ఎదగాలని ఆలోచిస్తూ తను చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నాకు తెలుస్తున్నాయని అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు వారు కూడా తమ కులాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అలాగే సభ నిర్వాహకులు జగన్నాథం మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో తమ కులస్థులు చేసిన సహస్ర కలశాలతో ఊరేగింపు అలాగే స్వామివారికి పాలాభిషేకం తిరు కళ్యాణోత్సవం కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి తమ కుల బాంధవులు బాధ్యతతో ప్రతి ఒక్కరూ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తనవంతు ప్రోత్సాహంగా మా కుల బాంధవులందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం గిరి, శంకర్మూర్తి, తిరువల్లూరు నారాయణ శెట్టి, ఆర్ముగం నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ వినాయకుడి మీద ఎక్కువ చూశారు. వినాయక విజయమని, కైలాసంలో కంప్యూటర్ అని, జయహో వినాయక అని, ఇట్లాంటి అన్ని తీస్తే ప్రతిదీ లాస్ట్కి కాణిపాకమే ఉండేది. ప్రతి దాంట్లో కాణిపాకం గురించే అందులో హీరో ఎప్పుడూ కూడా అంటే మెయిన్ క్యారెక్టర్. కాణిపాకం వెళ్ళడానికి ముందు సుముఖం చూపిస్తారు, తర్వాత వెళ్దామలే ఫలితం వచ్చిన తర్వాత చేయి దాటి వేయడం లేకపోతే మనకు తీర్పు అయింది కదా అని వెనక్కి పెట్టడం, దానివల్ల ఫలితం మళ్ళీ వెనక్కి రావడం, ఇలాంటి ఘట్టాలతో చాలా చేశాను. కానీ ఈ అవకాశం స్వామిని దర్శించే ఆ మహద్భాగ్యం నాకు ఆ దేవుడు కల్పించడం, అలాగే అందులో ముఖ్యంగా అంటే మన గాండ్లవాళ్ళు అక్కడ ఆ దేవుడు ఆ గాండ్లవాళ్ళకందరికీ ఒక రోజు లేకపోతే ఇన్ని రోజులు ఆయన ఆశీర్వదించి మీదే మీతోనే నేను. తిరుపతి విమానాశ్రయానికి సోమవారం హైదరాబాద్ నుంచి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి విమానాశ్రయంలో బీజేపీ నేతలు నవీన్ కుమార్ రెడ్డి, జల్లి మధుసూదన్, చంద్రగిరి ఇన్ఛార్జ్ పురుషోత్తం నాయుడు, బాబునాయుడు, నవీన్ రెడ్డిలు ఘనస్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తన స్వగ్రామం నగిరిపల్లికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికిన వారిలో డీసీసీబీ మాజీ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి, పీలేరు నాయకులు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, చిన్న, వాసు, మహేష్, శ్రీరాములు, పార్థసారథి తదితరులు ఉన్నారు. కలికిరిలో సోమవారం నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి. ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటల నుండి 26న రాత్రి 7 గంటల వరకు ఫ్రైడే మద్యం దుకాణాలు బంద్. నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ ఏర్పాటు ఉండేలా చూడాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. లడ్డూ ప్రసాదాలపై అబాటం మోపడం ద్వారా రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని కుట్ర చేశారు. మీ ఆరోపణలు నిజమైతే మేము నాశనం అయిపోతామని స్వామి పుష్కరిణిలో ప్రమాణం చేశా. నీటితో నిప్పుతో ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశా. చంద్రబాబు నాలుకను శుద్ధి చెయ్యాలి, పేర్కొన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చేసిన పాపాలన్నీ చేసి ప్రమాణాలు చేసి తప్పించుకోవాలని చూస్తున్న నాస్తికుడు కరుణాకర్ రెడ్డి. అవినీతి అక్రమాలు మరియు దేవస్థానం ఖజానాను ఖాళీ చేసిన వైనవి పరాకాష్ఠకు నిదర్శనం. ఇప్పుడు చేసిన పాపాలు చాలవా కరుణాకర్ రెడ్డి, ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చే వర్చువల్ విధానంలో చంద్రగిరి కోట సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభం. ఇలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలి, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం. లోక కళ్యాణార్థం సర్వదోషాల నివారణకు శాంతి హోమం. భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమా మంత్రాన్ని పాటించాలి, పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.